అంటే వాళ్ళ పిల్లలకు అందే నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను, వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, వారికి లభిస్తా ఉన్న భద్రత రక్షణ, వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాట, ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అకచలమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ 56 నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా, లంచాలకు ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు అక్షరాల 6400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించే మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలల్లో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈరోజు ఇచ్చే 6400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ 0 వడ్డీ కింద అక్షరాల 4,968 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్నత ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది. కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదానికోసం ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ, ఈ వైఎస్ఆర్ ఆసర అనే ఈ 2 కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా.